నాకు చల్లకొచ్చి ముంతదాచే అలవాటు లేదు. నేను వచ్చింది మీ ఆశీర్వాదం కోసం. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడం కోసం వచ్చిన అన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అన్న మొత్తం ఏ రకంగా ప్రభుత్వం అండగా నిలబడ్డది సీనన్న మొత్తం మీకు వివరంగా చెప్పింది. నేను ఆ సబ్జెక్టు జోలికి పోను. అందరికీ అన్ని కుల వృత్తులకు అండగా ఉంటూ పేదవాడిని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బాగా చూసుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోజు రోజు ఏం జరుగుతున్నదో మీరంతా కూడా టీవీల్లో పేపర్లో చూస్తూ ఉన్నారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈరోజు 12 మంది కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుండే చెప్పినారు, ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారట. ప్రధానమంత్రి గారు కూడా ఒక గల్లీ ఎలక్షన్ లో ఆయన కూడా వస్తున్నారని ఇప్పుడే వస్తుండే టీవీలో చూసిన, వస్తున్నారో లేదో నాకు తెలియదు, టీవీలలో చూసినారు ప్రధాని వస్తున్నారు అని. ఇంత విచిత్రమైన ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది బల్దియా ఎన్నిక. స్థానిక సమస్యల మీద, స్థానికంగా ఉండే అంశాల మీద జరగాల్సిన ఎన్నిక. దీనిలో చెప్పాల్సింది ఏంటి, చర్చ దేనిమీద జరగాలి, దేనిమీద జరగాలి అంటే ఏ పని చేసినామో, ఒకవేళ మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏ పని చేసినాం పోయిన 5 ఏళ్లలో, ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తాం చెప్పాలి. మా రోడ్లు ఏంది, మోరీలు ఏంది, కరెంట్ ఏంది, నీళ్ళు ఏంది, పార్కులు ఏంది, మన భద్రత ఏంది, ఈ అంశాల మీద జరగాల్సిన ఎన్నిక. కానీ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా జరుగుతున్నది ఘర్షణ అంటే, ఎట్లా జరుగుతున్నది పోటీ అంటే, ఇదేదో పార్లమెంటుకో శాసనసభకో జరుగుతున్న ఎన్నిక స్థాయిలో ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు మాట్లాడుతున్నారు. మీరు చూడండి ఒక్కసారి 5 ఏళ్లలో ఏమైంది తెలంగాణలో, ఏం జరిగింది అని ఆలోచన చేయండి. ఈ 5 ఏళ్లలో హైదరాబాద్లో ఏమన్నా బాగా జరిగిందా, చెడిపోయిందా, అది కూడా విచారించండి. ఇప్పుడు మీకు 5 ఏళ్ల కిందట మీ దగ్గరికి వచ్చినాడు, ప్రజలని హైదరాబాద్లో ఓటు అడిగినాడు, బాగా చూసుకుంటాం బాగా చేస్తామని చెప్పినాం. చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం జరిగింది 5 ఏళ్లలో చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. 5 ఏళ్ల కిందట కరెంటు చక్కగా లేకుండే నాకంటే బాగా మీకు తెలుసు. ఆనాడున్న ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఇప్పుడేమో కరెంటు పోతే వార్త అన్నట్టు కరెంటు మంచిగా అయింది. పరిశ్రమలకు కానీ, ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ కరెంటు 24 గంటలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు. రెండవది, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీళ్లు, 10 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చిన ప్రాంతాలు, 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చిన ప్రాంతాలు ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చినామా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్లో మంచినీళ్ళ వసతి మెరుగైందా కాదా, మా ఆడబిడ్డలు ఎవరిని అడిగినా చెప్తారు. ఆ పని కూడా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాంతోపాటు మన హైదరాబాద్లో ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వస్తే 6 నెలల తర్వాత కనబడితే ఒక మాట అంటారు పెద్దోళ్ళు, అరే వీడిని నున్నగైండ్రా కొద్దిగా, మీ గండిపేట నీళ్లు పడ్డట్టున్నాయంటారు. మీ అందరికి కూడా ఎరికే, మరి ఆ గండిపేట ఎప్పుడు కట్టినో ఎరికేనా మీకు? గండిపేట కట్టింది 1920లో, సరిగ్గా 100 ఏళ్ల కిందట. ఇది మరి 2020, 100 ఏళ్ళయింది. ఈ 100 ఏళ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు పరిపాలన చేసినారు. కానీ ఏ ఒక్కరూ కూడా హైదరాబాద్ కోసం ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కట్టాలి, గండిపేట లాంటి చెరువును ఇంకో దాన్ని కట్టాలని ఆలోచన చేయలే. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో శామీర్పేట మండలంలో కేశవాపురం అనే చోట బ్రహ్మాండంగా గండిపేటతోని డబుల్ సైజ్తో ఇంకొక కొత్త చెరువు కడుతున్నాం. సంవత్సరం లోపల పూర్తి చేసి రోజు తప్పించి రోజు నీళ్లు కాదు, రోజు తప్పించి రోజు నీళ్లు కాదు, రోజు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని, మన పార్టీదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్లో ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. నిన్ననే కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు, హైదరాబాద్లో పేదలుండే బస్తీల్లో, కాలనీల్లో ఎక్కడైనా సరే
20,000 లీటర్ల వరకు నెలకు 20,000 లీటర్ల వరకు వాడుకునే వాళ్ళు ఎవరున్నా వాళ్ళకు ఇక బిల్లు కూడా వాటర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు. 400 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఆ భారం మోస్తుందని చెప్పి కూడా శాశ్వతం కాదు, ఒకసారి కాదు, ఈ కాడ నుంచి బిల్లు కట్టే అవసరమే లేదు అనే మాట కేసీఆర్ గారు చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. అంటే 2050 సంవత్సరం వరకు మనం కట్టుకుంటుండే ఈ కేశవాపురం కానీ రింగ్ మెయిన్ కానీ వీటి వల్ల 2050 సంవత్సరం వరకు హైదరాబాద్ ఎంత పెరిగినా జనాభా ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుంటా ఉన్నాం. రోడ్లు వేసుకుంటున్నాం, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జులు ఈ 5 ఏళ్లలో ఎన్నైనాయో మీరు తిరిగితే మీకే కనబడతాయి. ఎల్బీ నగర్ పోయినా కనబడతాయి, కూకట్పల్లికి పోయినా కనబడతాయి, శేర్లింగంపల్లికి పోయినా కనబడతాయి, ఉప్పల్కి పోయినా కనబడతాయి. ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు చెత్త సేకరణ కూడా మెరుగ్గా చేసుకున్నాం, ఆటోలు పెట్టుకున్నాం, కొత్త కొత్త బండ్లు పెట్టుకున్నాం, మెరుగ్గా ఇంకా మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జవహర్ నగర్ లో కూడా అక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నాం, మొన్ననే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది మొన్ననే ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమం కూడా మంచిగా చేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కళ్యాణలక్ష్మి చెప్పొచ్చు, షాదీ ముబారక్ చెప్పొచ్చు, 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్ గురించి చెప్పొచ్చు, బస్తీ దవాఖానాల గురించి చెప్పొచ్చు, ఎల్ఈడి లైట్ల గురించి చెప్పొచ్చు, 5 లక్షల సీసీ కెమెరాల గురించి చెప్పొచ్చు, మహిళా భద్రత కోసం పెట్టిన షీ టీంల గురించి చెప్పొచ్చు. చాలా ఉన్నాయి, చెప్పవలసి వస్తే చాలా ఉన్నాయి చెప్పేటి. మరి ఈరోజు ప్రజలను మేమేమడుగుతున్నామంటే, హైదరాబాద్ ప్రజలని మేము 5 ఏళ్లలో మీరు దీవించినాక ఆశీర్వదించినాక ఈ పనులు చేసినాం, మరి మళ్ళా అవకాశం ఇస్తే ఇంకింత బాగా చేస్తాం, మోరీలు బాగా చేస్తాం. మొన్న నీళ్లు వచ్చినాయి హైదరాబాద్ లో ఇళ్లలకు, ఆ పరిస్థితి రాకుండా చేస్తాం, నాలాలు ఆధునీకరిస్తాం, చెరువులు బాగు చేస్తామని మేము చెప్తున్నాం. మరి మా మీద పోటీ చేసే వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఏం చేసినాం ఏం చేస్తామని చెప్పాలి. స్థానిక ఎన్నిక అన్నప్పుడు ప్రజలకేం లాభం జరుగుతుంది అది చెప్పాలి, అది చెప్పారట.